గుంటూరులో జరిగిన దళిత యువతి రమ్య హత్యకు నిరసనగా అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆత్మకూరు పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎం జిల్లా లీగల్ అడ్వైజర్ నంద ఓబిలేసు మాట్లాడుతూ ఈ దేశంలో దళితులకు మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని బంగ్లా సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు వివిధ ప్రజా సంఘాల నాయకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇండియా మిషన్ నియోజకవర్గ కన్వీనర్ పట్టాడ మురళి, పలు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ అంబేద్కర్ ఇండియా మిషన్ మరియు ఆత్మకూరు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నాలుగు రోజుల క్రితం గుంటూరు నగరంలో నడిబొడ్డున ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన రోజు ఒక మహిళని, అదే కాక దళిత మహిళని పాశవికంగా అందరూ చూస్తుండగానే ఒక నరహంతకుడు కత్తితో పొడిచి అమ్మాయిని ప్రేమించలేదనే కారణంగా అమ్మాయిని చంపేయడం జరిగింది. ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా ఆడపిల్ల, అదేవిధంగా మైనారిటీ దళితులు ఈరోజు కూడా రోడ్డులో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారంటే గడిచిన ఒక సంవత్సరం కాలమైంది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇంకా ఇంతకు ముందు కూడా దళితుల మీద, మైనారిటీల మీద అనేక రకమైనటువంటి అత్యాచారాలు, దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఈరోజు ఒక దళిత మహిళకి జరిగిందనేటప్పటికీ కనీసం ఒక్కరు నోరు కూడా మెదపలేదు. రాజకీయ నాయకులు కావచ్చు, అట్ ది సేమ్ టైం సెలబ్రిటీలు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఒక్కరు కూడా ఈరోజు నోరు మెదపనేటువంటి పరిస్థితి ఉంది. అయితే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక పర్టికులర్ కమ్యూనిటీకి, ఒక అగ్రకులమానికి చెందినటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు మాత్రమే మీ నోరులు తెరుస్తాయా, మీ నోరులు మాట్లాడతాయా? దళితులకు, మైనారిటీల మీద అత్యాచారాలు, హత్య జరిగితే మీ నోరులు మెదపవా? దిశ అనే అమ్మాయి చనిపోయినప్పుడు ప్రతి ఒక్క సినిమా యాక్టర్ రియాక్ట్ అయ్యారు. ఈరోజు ఒక దళిత మహిళ నడి రోడ్డు మీద మర్డర్ చేయగలిగితే కనీసం ఒక్కరు కూడా నోరు విప్పలేదు. ఇప్పటికైనా మీ మనస్సాక్షి అనేది ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆలోచన